Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈవీఎంల ట్యాంపరింగ్ నిజమేనా? వైసీపీ ఓడిపోయింది సరే, మరీ ఇంత దారుణంగా ఓడిపోయడం ఏంటనే ప్రశ్న అన్ని చోట్ల వినపడుతోంది. సైలెంట్ ఓటింగ్తోనే ఇలా జరిగిందని విశ్లేషకుల అంచనా. ప్రజల మనసులో ఉన్నది పోలింగ్ రోజు బయట పెట్టారు, కానీ మీడియా ఛానళ్ల ముందు, సెఫాలజిస్టుల టీం ముందు, ఇరుగు పొరుగు వారి ముందు కాదనేది వారి వాదన. ఇక వైసీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్లలో మరో రకంగా ప్రచారం జరుగుతోంది. మోసం జరిగిందని, ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారని చెబుతున్నారు. దీనికి బలం చేకూర్చేలా సాక్ష్య విశ్లేషణ సాగింది. గ్రామాలలో అత్యధిక శాతం మంది వైసీపీకే ఓట్లు వేశారని, కానీ ఫలితాల తర్వాత వ్యవహారం తారుమారైందని సాక్షి ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. సంక్షేమ పథకాలు అందుకున్న వారంతా వైసీపీకి ఓట్లు వేశారని, కానీ ప్రతి రౌండ్లోనూ టీడీపీకి ఏకపక్షంగా మెజారిటీ రావడమేంటనేది వారి అనుమానం. జగన్ని ఎక్కువగా అభిమానించే గ్రామాల్లో కూడా టీడీపీకి ఎక్కువ ఓట్లు పడడం వెనుక ఏదో మతలబు ఉందంటున్నారు. టీడీపీ నేతలు కూడా ఫలితాలు చూసి ఆశ్చర్యపోతున్నారంటే ఈవీఎం మిషన్లను ఏదో చేశారని ప్రజలు చర్చించుకుంటున్నట్లు సాక్షి కథనం చెబుతోంది. జగనన్నకే ఓటేశాం, అన్నకు మరి ఇన్ని తక్కువ సీట్లు రావడం ఏంటని అక్కా చెల్లెమ్మలు కన్నీరు మున్నీరు అవుతున్నారు అంటోంది సాక్షి. ఉద్యోగులు సైతం ఈ ఫలితాల పట్ల విస్మయం చెందుతున్నారట. సచివాలయ ఉద్యోగులు, కొన్ని సామాజిక వర్గాల ఉద్యోగులు, వాలంటీర్లు వైసీపీకి ఓటు వేశారని, వీరందరి ఓట్ల వల్ల వైసీపీకి అనేక సీట్లు వచ్చే అవకాశం ఉందనే చర్చ ఏపీలో జరుగుతోందని సాక్షి కథనాల సారాంశం. బీఆర్ఎస్ ఓటమి తరువాత తెలంగాణలో కూడా ఇదే చర్చ మొదలైంది. అయితే ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలకు పడిపోయారని, అప్పటి వరకు జరిగిన మంచిని మరిచిపోయారని బీఆర్ఎస్ తీర్మానించింది. 3 నెలల్లోపే ప్రజలు బీఆర్ఎస్ విలువ ఏంటో తెలుసుకున్నారని, వచ్చేసారి కాంగ్రెస్కి ఓటు వేయరని లెక్కలు వేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇక ఏపీలో మాత్రం విశ్లేషణలు ఇంకా అంత దూరం రాలేదు. ప్రస్తుతానికి ఎక్కడో మోసం జరిగిందనే దగ్గరే వ్యవహారం ఆగిపోయింది. ఎవరు అవునన్నా కాదన్నా ఓటమి అనేది అంగీకరించాల్సిన విషయం. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్లడమే రాజకీయ పార్టీల కర్తవ్యం. ప్రస్తుతానికి వైసీపీ నేతలంతా సైలెంట్గానే ఉన్నారు. ఒకరిద్దరు మీడియా ముందుకు వచ్చినా ఈవీఎం ట్యాంపరింగ్ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై వైసీపీ న్యాయ పోరాటానికి దిగుతుందా, కోర్టు మెట్లెక్కుతుందా వేచి చూడాలి.